భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగుపాడెం మండల కేంద్రంలో సారపాక గ్రామానికి చెందిన గోదావరి ముంపుకు గురైన బాధితులకు నష్టపరిహారం అందలేదని ఎంఆర్ఓ భగవాన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు. బొరుంపాడు మండలంలో ఇటీవల జూలై నెలలో వచ్చిన గోదావరి వరదలకు పూర్తిగా ఇల్లు మునిగిపోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. మంచి పరిణామమే, కానీ వాస్తవానికి వరద బాధ కుటుంబాలకి ఇంకా కొందరికి పడకపోవటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ గోదావరి వరదలకి వాళ్ళ ఇంట్లో ఉన్న వంట సామాన్తో సహా అన్నీ కంప్లీట్గా గోదావరి వరదలకు కొట్టకపోయాయి. అయినా ఈ డబ్బులు పడకపోవటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం తహసీల్దార్ గారి ఆఫీస్కి చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్నారు. అయినా ఇంత మట్టిగా డబ్బులు పట్టడం లేదు. సుందరయ్య నగరం అనే గ్రామంలో సారపాక ప్రాంతంలో గోదావరి వరదలు 10 అడుగుల లోతు వాటరు ఇళ్లపై నుంచి పారాయి. ఆ పడవలు కూడా ఆ ప్రాంతంలో నడిచాయి. కానీ ఆ ఇల్లు పూర్తిగా మునిగిపోయి ఆ కుటుంబాలు పూర్తిగా నీటిలో ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి 10,000 రూపాయలు సాయం చేసే దాంట్లో ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయలు ఇంత మట్టి పడకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, బొరంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తూ వారికి నష్టపరిహారం 10,000 ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.